తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం విజయవంతంగా జరిగిన దేశవ్యాప్త సమ్మె కేంద్ర ప్రభుత్వం కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రామచంద్రాపురంలో ఏఐటీయూ సిఐటీయూ ఐఎఫ్టీయూ ఐఎఫ్టీయూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ యూనియన్ ఆఫీస్ వద్ద నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ ఆఫీస్లో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐటీయూసీ నాయకులు పి రాము, సిఐటీయూ జిల్లా కోశాధికారి ఎంబి రమణ, ఐఎఫ్టీయూ నాయకులు జి సూర్యబాబు, ఐఎఫ్టీయూ నాయకులు భీమశంకరులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మార్చాలనుకుంటున్న కార్మిక చట్టాల మార్పును నిలుపుదల చేసి పాత చట్టాలనే పటిష్టంగా అమలు చేయాలి, ఇప్పటికైనా కేంద్రం దిగివచ్చి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని అన్నారు. పగల కర్షకులు గంజాయి చేస్తారు. ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వ్యవసాయ రంగ బిల్లులను ఉపసంహరించుకోవాలని చెప్పేసి, అలాగే కార్మిక చట్టాలను కూడా ఉపసంహరించుకోవాలని చెప్పేసి, కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి బిల్లులను ఉపసంహరించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఐఎఫ్టీయూ, నా పేరు గద్దార్ సూర్యబాబు. ఈరోజు కార్మికులు కనిపెట్టినటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పిలుపులో భాగంగా ఈ కార్మిక అనేక భారతదేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ సమ్మెని బలపరిచిన కార్మిక వర్గానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏంటంటే ఈ రోజు భారతదేశంలో ఉన్న ప్రభుత్వ రంగ ఆస్తులన్నీ గుప్తాధిపత్యంగా ప్రైవేట్ పెట్టుబడిదారులకి అప్పచెప్పడానికి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఇది అత్యంత దుర్మార్గం. అలాగే ఈ దేశంలోనే 80% ప్రజానీక కార్మిక వర్గాన్ని ఈ పెట్టుబడిదారులకు మానసికంగా తయారు చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే కార్మిక చట్టాల్లో మార్పు చేస్తున్నారు, అది అత్యంత దుర్మార్గమైనది. కార్మికులకి మన పోరాడి సాధించుకున్న చట్టాలన్నీ కూడా 44 చట్టాలని 4 కోట్లుగా చేస్తున్నారు, అత్యంత దుర్మార్గం. కేంద్రంలో అందులో ఒకటి మన పిఎఫ్ డబ్బుని దాంట్లో షేర్ మార్కెట్లో పెట్టి షేర్ మార్కెట్లో పెట్టి లాభాలు వస్తాయని అందంగా మాట్లాడతారు. ప్రభుత్వ రంగ సంస్థల డబ్బులు రక్షణ ఉండనే పోయాయి. షేర్ మార్కెట్లో పెడితే లాభాలు వస్తాయా? ఈ కార్మికులందరికీ నెత్తిమేర పెట్టే పరిస్థితి, ఈ దేశంలో ఉన్న కార్మిక వర్గాన్ని నాశనం చేసే పరిస్థితి కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. అలాగే ఈ చట్టాల మార్పులు రాష్ట్రాల మీద పెడితే ఆ రాష్ట్రాలు కూడా దాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఈ దుర్మార్గాన్ని ఖండిస్తూ ఉన్నాం, ఖండించి కార్మిక వర్గం పోరాటం చేయాలని కోరుతా ఉన్నాం. ఏఐటీసీ తరఫున పెద్దిరెడ్డి రాము, రామచంద్రాపురం. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రధానంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు అతి దారుణమైనటువంటి ఈ యొక్క విధానాలు తీసుకొస్తుంది. కార్మికులు చట్టాలని వాళ్ళు సవరణ చేస్తున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని వాళ్ళు లేకుండా మొత్తం రాజ్యాంగం లేకుండా చేయనేసి వాళ్ళు కంకణ కట్టుకుని చేస్తున్నారు. మిత్రులారా, ఈరోజు ఒక పక్క నుంచి కార్మికులకి ఏదైనాటువంటి పనులు లేకుండా, అలాగే భవన నిర్మాణ కార్మికులకి ఇసుక లేక పని లేక అనేక ఈరోజు రోడ్డు పడుతూ ఉంటే ఈ ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నాయి. మిత్రులారా, ఒక పక్కన పని లేకుండా పోవడం, ఈ కరోనా సందర్భంగా అందరూ అనేక బాధలు పడుతూ ఉంటే ఈ ప్రభుత్వాలు ఏదైతే నిత్యావసర వస్తువుల ధరలు ఉన్నాయో ఈ నిత్యావసర వస్తువుల ధరలే మరి విపరీతంగా పెంచుతున్నారు. మిత్రులారా, ఉల్లిపాయ రేటు మనిషి వాడు మటన్ తినపన చికెన్ తినపన ఓన్లీ ఉల్లిపాయ కూరన్న వండుకుని తినే పరిస్థితి ఉంది. కానీ ఈరోజు 70 రూపాయలు 100 రూపాయలు కూడా కేజీ ఉల్లిపాయలు అంటే ఈరోజు ఆకాశాన్ని అంటున్నాను.